క్యాప్సికమ్ టమాటో గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. టమాటా ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, పచ్చిమిర్చి రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు, కార్న్ఫ్లోర్ నాలుగు స్పూన్లు, మిరియాల పొడి ఒక స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, టొమాటో సాస్ ఒక స్పూన్. టొమాటో క్యాప్సికమ్ గ్రేవీ ప్రిపరేషన్. ఆయిల్ వేద్దాం. ఫస్ట్గా మనం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అసలు అల్లం వల్ల కూడా కలిగే ప్రయోజనాలు ఏంటి మ్యామ్? కాలేజ్ స్టూడెంట్స్ అసలు తీసుకోవచ్చు రెగ్యులర్గా అల్లం? రోజు తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ జలుబులు దగ్గులు ఇవన్నీ తగ్గాలంటే అల్లం చాలా బాగా పనిచేస్తుంది, వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. ఓ, అల్లం అల్లం అంటే ఎలా తీసుకోవచ్చు మ్యామ్ ఈ అల్లం వెల్లుల్లి అనేది? ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ గ్రేవీలో వాటిల్లో వేసుకుంటూ ఉంటాము, ఇలాగే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ ఇంకెలా తీసుకుంటే మీరు అన్నట్టుగా ఉపయోగపడుతుంది? వేడివేడిగా మీరు గ్రీన్ టీలు ఇవన్నీ తీసుకుంటారు కదా, అలాగే అల్లం టీ కూడా తీసుకోవచ్చు. అల్లం కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో మరిగించుకుని కొద్దిగా తేనె వేసుకుని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది మ్యామ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది చక్కగా. ఇప్పుడు క్యాప్సికమ్, టమాటో, క్యాప్సికము టమాటో ముక్కలు చక్కగా వేసుకున్నాము. సో ఈ మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. మొత్తానికి తగినంత ఉప్పు వేసేస్తున్నాం కదా. ఇప్పుడు మనకి దానికి కాంబినేషన్గా ఇది తయారు చేస్తున్నామా మ్యామ్? దానికి కాంబినేషన్ గ్రేవీ ఉండాలి కదా. కాలేజ్ స్టూడెంట్స్ కోసం మనము కాలీఫ్లవర్ చికెన్ ఫ్రైడ్ రైస్, దానికి కాంబినేషన్గా టొమాటో క్యాప్సికమ్ గ్రేవీ తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు మ్యామ్ కొద్దిగా ఎల్పడి తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసుకొని దీంట్లో కొద్దిగా టొమాటో సాస్. టొమాటో సాస్ కూడా వేసుకుంటామా? గ్రేవీ కదా స్వీట్ వచ్చేస్తుంది కదా మ్యామ్, కొద్దిగా వస్తుంది ఈటీగా స్వీట్ లైట్గా వస్తుంది. మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది. దీంట్లో ఇప్పుడు వాటర్ ఏమైనా పోసుకోవాలి మ్యామ్? గ్రేవీ అంటున్నారు కదా, కొద్దిగా వాటర్ పోయాలి. ఓకే, చూద్దామా మ్యామ్ ఒకసారి. టమాటా మగ్గినాయి కదా, ఇప్పుడు వాటర్ వేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందామా మ్యామ్? మూత పెట్టేద్దాము. ఈ లోపల మనం కార్న్ఫ్లవర్ కూడా కలుపుకుందాం. అలాగే కొద్దిగా తీసుకుని చాలు. కార్న్ఫ్లోర్లో నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత మనం ఈ గ్రేవీలో ఏదైతే యాడ్ చేస్తున్నా చూసుకుంటూ ఎంత సరిపోతుందో అంటే మనకి వేసుకుంటే ఎంత చిక్కగా కావాలి చూసుకుని దాన్ని బట్టి వేస్తే సరిపోతుంది. చూద్దాం, అయిపోయింది బాగా మరిగింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వేస్తున్నాము. నాకు తెలిసి సరిపోతుంది మ్యామ్, పర్ఫెక్ట్. దీంట్లో ఇప్పుడు మనం కారము ఏమీ అవసరం లేదా? పచ్చిమిర్చి వేసాం కదా. ఓకే, పచ్చిమిర్చి వేసాము, కొంచెం మిరియాల పొడి కూడా వేసాం. ఆహాహాహా, అందుకోసం అని చెప్పి కారం వేసుకోవట్లేదు. చూసారు కదా ఇంత చక్కగా చిక్కగా, అలాగే టొమాటోలో ఉన్న ఆ ప్యూరీ అంతా కూడా చక్కగా పట్టి చాలా చాలా బాగుంది చూడ్డానికి అయితే, గ్రీన్ అండ్ రెడ్. ఇది అయిపోయింది, స్టవ్ కట్టేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్. మనకి గ్రేవీ కూడా రెడీ. క్యాప్సికమ్ టమాటో గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. టమాటా ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, పచ్చిమిర్చి రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు, కార్న్ఫ్లోర్ నాలుగు స్పూన్లు, మిరియాల పొడి ఒక స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, టొమాటో సాస్ ఒక స్పూను. క్యాప్సికమ్ టొమాటో గ్రేవీ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి కలుపుకొని అందులో టొమాటో సాస్ కూడా వేసి కలిపి మూత పెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత దాంట్లో తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కార్న్ఫ్లోర్ కలుపుకున్న నీటిని కూడా వేసి మరొక 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ టొమాటో గ్రేవీ రెడీ.